ఈరోజు కథ పనికి మాలిన పనితనం. ఒక నగరంలో ఒక రాజుగారు ఉండేవాడు. తన రాజ్యంలో వృత్తి విద్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన వివిధ వృత్తుల వారికి అప్పుడప్పుడు బహుమతులిస్తూ ఉండేవాడు. దేశంలోని వడ్రంగులు, కమ్మరులు, కుమ్మరులు, నేతగాళ్ళు, కంసాలులు, నగీషి పనివారు, శిల్పులు, చిత్రకారులు తాము తయారు చేసిన వస్తువులలో మేలైనవి ఉన్నప్పుడు రాజుగారికి తెచ్చి చూపిస్తూ ఉండేవారు. ఆ వస్తువుల్లో ప్రత్యేకమైన పనితనం కనిపించినప్పుడల్లా రాజుగారు వారికి మంచి మంచి బహుమానాలిచ్చి పంపేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక గ్రామం నుంచి ఒక నేతగాడు ఒక మేలైన శాలువా నేసి తీసుకొని పోయి రాజుగారికి చూపాడు. రాజుగారు ఆ శాలువాను పరీక్షించి నేతను మెచ్చుకొని నేతగాడికి మంచి బహుమానమివ్వటమే కాక మంచి ధర ఇచ్చి ఆ శాలువాను తానే తీసుకున్నాడు. ఈ సంగతి పొరుగు గ్రామస్తుడైన రాఘవయ్య అనేవాడికి తెలిసింది. అతను గిన్నెలకు, చెంబులకు మాటలు వేసి జీవిస్తూ ఉండేవాడు. అతను ఈ విధంగా తనలో అనుకున్నాడు, రాజుగారు అన్ని వృత్తి విద్యలను ప్రోత్సహిస్తున్నారు, ప్రతి వృత్తిలోనూ పనితనం చూపగల వాళ్ళు. తాము తయారు చేసిన వస్తువులను తీసుకొని వెళ్ళి రాజుగారికి చూపించి ఆయన మెప్పు పొంది ఆయన దగ్గర మంచి మంచి బహుమానాలు పొందుతున్నారు. నాది కూడా వృత్తి విద్యే, అందులో నేను కూడా నేర్పరినే. కానీ నేను ఏ వస్తువు తయారు చేసేవాణ్ణి కాకపోతిని, నా పనితనం రాజుగారికి చూపి ఆయన మెప్పు పొంది బహుమానం పొందే మార్గమేమిటి? రాజుగారి గిన్నెలకు, చెంబులకు చిల్లులు పడితే అవతల పారేస్తారు, కానీ వాటికి మాటలు వేయించుకోరాయే. ఈ విధంగా ఆలోచించి రాఘవయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజుగారికి తన పనితనం తెలియాలంటే రాజుగారు చూస్తుండగానే మాటలు వేయాలి. అందుచేత రాఘవయ్య ఊరంతా తిరిగి మాటలు వేయవలసి ఉన్న బిందెలు, అండాలు, డేక్షాలు, గిన్నెలు, చెమ్ములు పోగుచేశాడు. వాటన్నింటినీ బండి మీద వేసుకొని తిన్నగా రాజుగారి కొలువుకు వెళ్ళాడు. ఎవరు నీవు, ఏం కావాలి అని రాజుగారు రాఘవయ్యను అడిగాడు. మహారాజా, తమరు అన్ని వృత్తుల వారికి బహుమానాలిచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు. నా వృత్తి మాటలు వేయటం. రేకు గిన్నెలైనా పోతగిన్నెలైనా నేను మాటు వేశానంటే ఎక్కడ చిల్లు ఉండింది ఎవరూ కనుక్కోలేరు. నేను మరమ్మత్తు చేసిన వస్తువు కొత్త వస్తువులాగా ఉండవలసిందే. నా పనితనం ఎటువంటిదో తమకు చూపాలని చాలా దూరం వచ్చాను అని అన్నాడు రాఘవయ్య. సరే, నీ పనితనం చూపు అన్నాడు రాజుగారు. రాఘవయ్య ఆయన ఎదుటనే తాను తెచ్చిన బిందెలకు, గిన్నెలకు పెద్ద పెద్ద బొక్కలు పెట్టి వాటికి మాటలు వేసి మెరుగుపెట్టి రాజుగారికి చూపించాడు. రాజుగారు అది చూసి ఆశ్చర్యపోయాడు. వాడు మొదట వేసిన చిల్లుల ఆనవాలు కొంచెం కూడా తెలియటం లేదు. ఆయన రాఘవయ్యకు మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు. రాఘవయ్య సామానంతా తీసుకొని పరమానందంతో తన గ్రామం చేరుకొని ఎవరి సామాను వారికిచ్చేశాడు. రాఘవయ్య తను రాజుగారి ఎదుట పెట్టిన కంతలకు మాటలు వేశాడే కాని అంతకు ముందున్న చిల్లులు, పగుళ్ళు బాగుచేయనే లేదు. అందుచేత అవన్నీ ఎప్పటిలాగానే కారుతూ ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళు రాఘవయ్య వద్దకు వచ్చి, ఇదేమిటి రాఘవయ్య, మా సామాన్లు పట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళినట్టే, తిరిగి ఇస్తివి, అవన్నీ కారుతూనే ఉన్నాయి అని అన్నారు. రాఘవయ్య రాజుగారి ప్రశంస పొందిన తన్మయత్వంలో ఉండటం చేత ఈ విమర్శ వినేసరికి మండిపడ్డాడు. ఓహో, నా పనితనానికి మీరు అవంక పెట్టేవాళ్ళు. నేనెటువంటి పనివాణ్ణో రాజుగారే స్వయంగా చూశారు. నేను మాటేసిన వస్తువు కొత్త వస్తువేనని రాజుగారికి కూడా అర్థమైంది. ఇక నుంచి వారి సామాన్లకి నా చేతనే మాటలు వేయించుకుంటారు అని అన్నాడు రాఘవయ్య. అదంతా మాకు తెలియదు, మా సామాన్లు సరిగ్గా మాటలు వేస్తావా వెయ్యవా అని ఊళ్ళో వాళ్ళు అడిగారు. నా ఇష్టమైతే వేస్తాను, లేకపోతే లేదు. మీరెవరు నన్ను అడగటానికి అన్నాడు రాఘవయ్య. అయితే మరి మా సామాన్లెందుకు తీసుకొని వెళ్ళావు? తీసుకొని పోయినట్టే తిరిగి ఇంటికివ్వటానిక అన్నారు ఊరివాళ్ళు. వారి మాటలను రాఘవయ్య లక్ష్యపెట్టలేదు. ఊరివాళ్ళు రాజుగారి దగ్గరకు పోయి రాఘవయ్య మీద ఫిర్యాదు చేశారు. రాజుగారు రాఘవయ్యను పిలిపించి, మాటలు వేయటంలో పనితనం గలవాడివని, నీ వల్ల ప్రజలకు ఎక్కువ లాభం ఉంటుందని అనుకొని నీకు బహుమానమిచ్చాను. మీ ఊరి వాళ్ళకే ఉపయోగించని నీ పనితనం దేనికి? నీకిచ్చిన బహుమానం తిరిగి ఇచ్చేయ్ అని అన్నాడు. ఆ మాటతో రాఘవయ్యకు బుద్ధొచ్చింది.
అతను రాజుగారికి క్షమాపణ చెప్పుకొని ఆనాటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయటం ప్రారంభించాడు. ఈ విధంగా పనికిమాలిన పనితనం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు పల్లా సూరిబాబు. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.